TRS Pragathi Nivedana Sabha kosam bhariga karyakartalu tarali veltundaga marovaipu Kongara Kalan lo dattamaina meghalu alamukunnayi akkadi sandadini paristhitini maa Telangana bureau in charge Navin vivaristaru. Navin, over to you. Madhusweta, Kongara Kalan lo chala sandadi vatavaranam konasagutundi. పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో ఇప్పుడిప్పుడే కొంగరు కలానికి చేరుకుంటున్నారు. పూర్తిగా గులాబీమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యేటువంటి సభకు ఇప్పటికే జనాలు పెద్ద సంఖ్యలో ఈ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో వారంతా కూడా కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున సాంస్కృతిక బృందాలు అలానే పలు ఏదైతే గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఇక్కడ చాలా కోలాహలమైనటువంటి వాతావరణం మన కొంగరు కలంలో కనిపిస్తుంది. మొత్తం మీద ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగానేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాతో పాటు టీఆర్ఎస్ ఎంపీ సీనియర్ నాయకుడు సుమన్. సుమన్, చెప్పండి, ఈ వాతావరణం కనుక చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రహదారులన్నీ కొంగరు కలాన్ వైపే అన్నట్టుగా మాకు స్పష్టంగా కనబడతా ఉంది. దాదాపు 25 లక్షల పైచిలకు మందితో ఈ సభను దిగ్విజయంగా మేము నిర్వర్తిస్తా ఉన్నాం. గతంలో వరంగల్లో మేమే 20 లక్షల మందితో బహిరంగ సభను నిర్వర్తించినాం. మా రికార్డును మేమే బ్రేక్ చేస్తూ ఇవాళ ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహిస్తా ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. 600 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1600 ఎకరాల్లో పార్కింగ్ సంబంధించినటువంటి స్థలాలు అన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జనాలంతా సేఫ్ గా వచ్చి సేఫ్ గా పోయేటట్టుగా మాకు కేసీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఆ రకంగా నన్ను ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత భారీ ఎత్తున సభ నిర్వహించిన ఇదే మొదటిసారి. ఈ సభ నుంచి ముఖ్యంగా ప్రజలే కావచ్చు, మీ పార్టీ నాయకులే కావచ్చు, తెలంగాణ రాజకీయ నాయకులు కూడా కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను కూడా చాలా ఉత్సాహంగా ఉన్నా. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలని నేను కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. సో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో మనం చూద్దాం. దానికన్నా ముందు నన్ను అడిగితే ఇది తినబోతూ రుచులు అడగడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఒకటి మాత్రం చాలా స్పష్టం, మేము సభకు పెట్టుకున్నటువంటి పేరే ప్రగతి నివేదన సభ. రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి, 4 సంవత్సరాల పైచీలకు మా పాలనలో మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ అభివృద్ధిని బంగారు తెలంగాణ దిశగా ఉరకలెత్తించినటువంటి విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచానికి ప్రజలకు ప్రగతి నివేదించబోతా ఉన్నారు. సో మేము అనుకోవడం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రంగా, 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రంగా ముందుకు పోతా ఉందనేది ఇవాళ మాకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది ప్రపంచానికి కూడా కేసీఆర్ గారు చెప్పబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగేటువంటి సభలో ఇప్పటి వరకు 4.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు కూడా కొన్ని ఉండబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. సో కేటీఆర్ గారు కూడా నిన్న మాట్లాడుతూ సో ఈ రోజు ఒక కీలకమైనటువంటి ప్రకటన వస్తుందనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మిగతా మంత్రులు కూడా చెప్తున్నారు. సో ఎట్లాంటి వ్యాఖ్యలు ఉంది? ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు హామీలను నెరవేర్చేటువంటి దమ్ము లేకనే విపక్షాలు విమర్శిస్తున్నాయనేటువంటి దాంతోనే సభ పెట్టుకుంటున్నారని చెప్పేసి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అలా కొత్తనే కాదు కదా నవీన్ గారు, మీరు అన్నట్టుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉద్యమ ప్రస్థానంలో కానీ అధికారంలోకి వచ్చినాక కానీ ఎన్నో సభలు మేము పెట్టుకున్నాం. సభలు పెట్టుకోవడం ఇవాళ కొత్త కాదు. ఇవాళ మేము సభ పెట్టుకుంటుంటే ఇతర పార్టీలు విపక్షాలు ఎందుకు భయపడతా ఉన్నాయి, వాళ్ళకు ఊలికెందుకు, వాళ్ళు మాకు అర్థమవుతలే. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం ఒక ఛాలెంజెస్ మీ ఏబిఎం ద్వారా చెప్తా ఉన్నా. ఇవాళ మా ఈ సభలో బజ్జీలు, పల్లీలు, పుట్నాలు, మంచినీళ్లు, కూల్ డ్రింక్స్ అమ్ముకోవడానికి ఎంతమంది వస్తారో మొన్నటి రాహుల్ గాంధీ సభలకు అంతమంది కూడా వచ్చిండరు. సో ఆ స్థాయిలో మేము ఇవాళ సభ నిర్వర్తిస్తా ఉన్నాం. కాబట్టి విపక్షాల గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ వాళ్ళ లోపల భయం స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ నిజమే, నేను ఒక మాట అడుగుతా ఉన్నా విపక్షాలను, మేం మంచి చేయకుంటే, మేం ప్రజల కోసం పనిచేయకుంటే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మేమే ఎందుకు గెలిచినాం? మెదక్ పార్లమెంట్ ఎన్నిక, వరంగల్ పార్లమెంట్ ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, పాలేరు నారాయణగఢ అసెంబ్లీ ఎన్నికలు, సింగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది? కాబట్టి కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా తయారైనారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలంతా కూడా చెప్తున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర ప్రగల్భాలు వలిస్తే మేము చేసేదేముంది? సో నేను అనడం ఏంటంటే చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా గతంలో టీఆర్ఎస్ గెలిచింది ఉప ఎన్నికల్లో, రేపు భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది. దాంట్లో ఎవరికేం అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ తపనంతా, వాళ్ళ తాపత్రయం అంతా డిపాజిట్లు దక్కించుకోవడానికి, సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు పెరగడానికి వాళ్ళ తపన, వాళ్ళ తాపత్రయం తప్పితే ఇంకోటి కాదు. ఇవాళ మా ఈ రాష్ట్రంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఒక మిషన్ భగీరథ. ఈ దేశంలోని 11 రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి చూసిపోయినారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు దేశమంతా చర్చించుకుంటా ఉంది. టీఆర్ఎస్ ఐపాస్ సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ దేశానికే ఆదర్శమైంది. 17.5% ఆదాయ
అభివృద్ధితో ఆదాయ వృద్ధి రేటుతో ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ముందు పోతా ఉంది. 40,000 కోట్ల పైసలకు రూపాయలు డైరెక్ట్ గా బడ్జెట్ లో వివిధ వర్గాల సంక్షేమం కోసం పెట్టుకున్నటువంటి ప్రభుత్వం మాది. రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు లాంటి పథకాలు, 24 గంటలు రైతాంగానికి ఉచితంగా కరెంటు, కళ్యాణ్ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, షాజీ ముబారక్, రెసిడెన్షియల్ స్కూల్స్, దళితుల భూ పంపిణీ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో ఇవాళ తెలంగాణ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ముందుకు పోతా ఉంది. కాబట్టే ఇవాళ తెలంగాణ అభివృద్ధిని కాంక్షించాలని కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులకు కోర్టుల్లో కేసులు వేసి అడ్డం పడేటువంటి కాంగ్రెస్ పార్టీ, చివరికి మేము సభ పెట్టుకోవడానికి కూడా కేసు వేసి అడ్డం పడేటటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ప్రజలు రాబోయే రోజుల్లో వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. కానీ సుమన్ గారు ఒకటి చెప్పండి, అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా 7,000 బస్సులను బ్లాక్ చేసింది, ఎక్కడికక్కడ వాళ్ళు సభలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు లేవు, కానీ ప్రతిపక్షాలు సభలు నిర్వహించుకుంటే కోర్టులకు వెళ్లి పర్మిషన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తుంది అంటుంది. రాహుల్ గాంధీ సభలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా, సో దాన్ని వారి రాహుల్ గాంధీ గారి సభ సందర్భంగా కూడా ఆర్టీసీ బస్సులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నారు కదా. సో ఇలా కథ ఎట్లున్నదంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి తయారైంది. మొత్తానికైతే మీరు చెప్పండి, ఈ సభల్లోంచి కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి సంచలన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. పెన్షన్ల పెంపే కావచ్చు, ఉద్యోగాల కల్పనే కావచ్చు, ఇతరత్ర ప్రకటనలు అన్ని కూడా ఈ సభ నుంచి చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? నా దగ్గర అయితే దానికి సంబంధించి ఏం సమాచారం లేదు. మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారని చెప్పి నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నా. సో దాదాపుగా ముందస్తు ఎన్నికలు కన్ఫామ్ అయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. సుమన్, ఈసారి లోక్సభ నుంచి కాకుండా అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు నేను చెప్తున్నారు. సో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇప్పుడు ముందస్తు ఎన్నికల, మధ్యస్థ ఎన్నికల, వెనుకస్తు ఎన్నికల అనేది మా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. బాల్క సుమన్ ఎమ్మెల్యేకి పోటీ చేయాలా, ఎంపీకి పోటీ చేయాలా, అసలు ఈసారి పోటీ చేయొద్దా అనేది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. మొత్తం మీద బాల్క సుమన్ చెప్తున్నారు. సో ఈసారి ఇక్కడ ప్రగతి నివేదన సభ సందర్భంగా చాలా కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, చాలా సందడికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మీరు ఇక్కడ కనుక చూస్తే మాత్రం, సో ఆదిలాబాద్ జిల్లా నుంచి, నిర్మల్ జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి చాలా కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. గిరిజనులే కావచ్చు, లంబాడాలే కావచ్చు, వాళ్ళ సాంప్రదాయమైనటువంటి దుస్తులతో ఇక్కడ నృత్యాలన్నీ చేస్తూ కొంకర్ కలం వద్ద చాలా సందడి వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఒక విచిత్రమైనటువంటి వేషధారణతో కొంగర కలం సభకు వచ్చి వాళ్ళంతా కూడా కేసీఆర్ కు జేజేలు పలుకుతూ ఈ సభకు సంబంధించి ఒక ప్రత్యేకతను, ఆకర్షణ కూడా ఇలా కొనసాగిస్తున్న పరిస్థితి. ఏంటమ్మా మీ పేరేం పేరు? నా పేరు శీలం సరస్వత్ అండి, గోషమైన నియోజకవర్గం, హైదరాబాద్ నుండి వచ్చానండి. సో మీరు అమ్మవారి వేషం వేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు, సో ఏంటి వేషానికి సంబంధించి? కేసీఆర్ అంటే అభిమానం అండి, మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ మా కేసీఆర్ మాకు కావాలి, మంచి ప్రభుత్వాన్ని అందించాలి, మంచి పాలనలు అందించాలి, కాబట్టి ఇలాంటి కేసీఆర్ మళ్ళీ దొరకడు కాబట్టి మాకు ఈ కేసీఆరే కావాలి, మళ్ళీ ఈ ప్రభుత్వమే కావాలి. అందుకనే మహిళల కోసము ఎన్నో సంక్షేమల పథకాల కోసం, సీటీమ్స్, మహిళల రక్షణ కోసం ఎన్నో పథకాలను చేపట్టాడు. కాబట్టి మళ్ళీ రాబోయే ముందస్తు ఎన్నికలైనా కానీ, 2019 ఎలక్షన్లు అయినా కానీ, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే రావాలా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఒక నిదానంతో అమ్మవారి వేషంలాగా వేషధారణతో వచ్చినట్టుగా కనిపిస్తుంది, ఒక వినూత్నంగా వేషధారణ కూడా ఉంది. సో ఎందుకు ఈ వేషధారణ ఎందుకు వేసుకుని వచ్చారు? మీ కమ్మలు కూడా అలానే ఉన్నాయి. కేసీఆర్ అంటే అభిమానంతో ఒక టెక్నికల్ ఉండాలి, ఒకరు వేసింది మనం వేయొద్దు, కాబట్టి ఒక వినూత్న రీతిలో రావాలి, కేసీఆర్ అభిమానం తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చానండి. రైట్. సో మొత్తం మీద ఇలాంటి పరిస్థితి, ముఖ్యంగా ఇలాంటి వేషధారణే కావచ్చు, ఇలాంటి వినూత్నమైనటువంటి వేషధారణలే కావచ్చు, ఎక్కడ చూసినా కొంగర కలంలో ఇలాంటి సందడికరమైనటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది. మీరు దాదాపుగా నిన్న సాయంత్రం కొంగర కలంలో భారీ వర్షం కూడా పడింది, మన కెమెరామెన్ చూపిస్తున్నారు. సో మేఘాలని కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంగర కలాన్ సభా వేదిక వద్ద. మళ్ళీ వర్షం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఈ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా స్టేజ్ పైన మాత్రం రెయిన్ ప్రూఫ్ షెడ్ ఏర్పాటు చేసేప్పటికి కూడా, సో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో మళ్ళీ వర్షం పడితే వీళ్ళంతా కూడా మళ్ళీ పరుగులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఒక ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే కొంగర కలంలో ఇప్పటికే దాదాపుగా 1.5 లక్షల మందికి పైగా ప్రజలు, అలానే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ట్రాక్టర్స్ లో వచ్చిన వాళ్ళే కావచ్చు, బస్సుల్లో వచ్చిన వాళ్ళే కావచ్చు, ఫోర్ వీలర్స్ లో వచ్చిన వాళ్ళే కావచ్చు, వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ఆగి, సో వాళ్ళంతా కూడా రిఫ్రెష్ అయ్యి సభకు వస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కొంగర కలంలో ప్రగతి నివేదన సభ వద్ద ఉన్నటువంటి సందడిని లైవ్ లో చూద్దాం.